వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో ఘనంగా అధ్యయనోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి తిరుప్పావై పాసుర నివేదన. సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనమే ధ్యేయంగా టీటీడీ నిర్ణయాలు. టైం స్లాట్ విధానంపై సర్వత్రా భక్తుల హర్షాతిరేకాలు. పౌరస్థితుడు ఆంజనేయుడికి పంచామృతాభిషేకాలు. ఆకు పూజలతో రామభక్తుడికి భక్తుల నివేదనలు. శ్రీ వెంకటేశ్వర స్వామి పాదస్పర్శతో పునీతమైన పుణ్యప్రదేశం. రంగారెడ్డి జిల్లాలో 1000ల నాటి శ్రీనివాసుని దివ్యధామం. ప్రత్యేక కథనం. తిరుమలలోని రంగనాయక మండపంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే నిత్య వార పక్ష మాస వార్షికోత్సవాల్లో ధనుర్మాసంలో నిర్వహించే అధ్యయనోత్సవాలకు విశిష్ట స్థానముంది. మార్గశిర మాసం ముగిసిన తరువాత అమావాస్య మొదలుకుని 15 రోజుల పాటు పగల్పత్తు ఉత్సవాలు, 15 రోజుల పాటు రాపత్తు ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని, స్వామివారి సేనాధిపతి విశ్వక్సేనుల వారు, శ్రీ రామానుజ ఆచార్యుల వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి ఆలయంలోని రంగనాయక మండపంలో కొలువుదీర్చారు. విశేష కైంకర్యాలను పూర్తి చేసిన తరువాత టీటీడీ పెద్దజీయం గారు, చిన్నజీయం గారు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు తిరుప్పావై పాసురాలను పారాయణం చేశారు. సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేస్తూ ప్రయోగాత్మకంగా అమలవుతున్న టైం స్లాట్ విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శ్రీవారి దర్శనార్థం ఎక్కువ సమయం క్యూలైన్లలో వేచి ఉండకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తీసుకువచ్చిన టైం స్లాట్ విధానం పట్ల భక్త కోటి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశిస్సులు భక్త కోటికి మెండుగా అందించాలనే సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తోంది. నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తుల సేవే భగవంతుని సేవగా ముందుకు సాగుతోంది. శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేస్తూ భక్తులకు అందుబాటులో ఎన్నో సౌకర్యాలను టీటీడీ సమకూరుస్తోంది. ముఖ్యంగా సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ విభిన్నమైన తరహాలో చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్య దర్శనం తరహాలో సర్వదర్శనం భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించడానికి టైం స్లాట్ విధానానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు పలు దఫాలుగా అధికారులతో సమీక్షించి టైం స్లాట్ విధానంలో సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు సన్నద్ధమయ్యారు. ఇందుకోసం తిరుమలలోని 14 ప్రాంతాల్లో 117 సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది టీటీడీ. వీటిలో గాలిగోపురం వద్ద 12 కౌంటర్లు, శ్రీవారి మెట్టు వద్ద 4 కౌంటర్లు, తిరుమలలోని పలు ప్రాంతాల్లో 101 కౌంటర్లు, మొత్తం 117 కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఈ కౌంటర్లలో టీటీడీలోని సిబ్బందితో పాటు త్రిలోక్ సంస్థ, బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన 300 మందికి పైగా సిబ్బంది నిరంతరాయంగా భక్తులకు సేవలు అందించి ఏర్పాటు చేసింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, రాత్రి 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు 3 షిఫ్టుల్లో సిబ్బంది సర్వదర్శనం కౌంటర్లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. భక్తులు తమ ఆధార్ కార్డు ద్వారా సర్వదర్శనం టోకెన్లను పొందాలని ముందస్తుగా సమాచారాన్ని పలు విధాలుగా ప్రచారం చేసింది. త్వరితగతిన సులభతరంగా శ్రీవారిని దర్శించుకునేలా అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ విధానం ఈ నెల 18వ తేదీన ఆచరణ రూపం దాల్చింది. తిరుమల సిఆర్ఓ కార్యాలయంలోని కౌంటర్లను 18వ తేదీన తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు ప్రారంభించి భక్తులకు టోకెన్లను జారీ చేశారు. డిసెంబర్ 23 వరకు టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న టైం స్లాట్ విధానంపై
టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్వయంగా భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కేటాయించిన సమయంలో శ్రీవారిని దర్శించుకుని ఎంతో సమయాన్ని ఆదా చేసుకుని తిరుమలలోని మరెన్నో ఆలయాలు తీర్థాలను సందర్శించే వీలును కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయంపై భక్తుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకుముందు లేకుండా అండి, ఎప్పుడు ఐ నెవర్ సీన్ దిస్ సిస్టమ్. ఇది చాలా బాగుంది. ఇమీడియట్ గా ఇక్కడే ఇచ్చారు, క్యూ లేదు ఏం లేదు. మనకు టైం స్లాట్ ఇచ్చారు 9:00 కి. ఆ 9 లోపల మనం ఎక్కడన్నా తిరిగి ఇవన్నీ మిగతా ప్లేసెస్ అన్ని చూసుకొని కరెక్ట్ అసలు ఆ టైంకి వెళ్ళిపోతే బాగుంది. ఓం నమో వెంకటేశాయ. మేము విజయనగరం నుంచి వచ్చాను, ఆధార్ కార్డు మీద స్లాష్ మీద వచ్చాం. ఒక 1.5 అవర్స్ లో అయిపోయింది దర్శనం. చాలా బాగుంది, ఈ పద్ధతి బాగానే ఉంది. టీటీడీ వాళ్ళు పెట్టిన చాలా ధన్యవాదాలు. ఇంతకుముందు చాలా వెయిటింగ్ లో ఉండేవాళ్ళం, రూమ్ లో ఉండి 4-5 గంటలు వెయిటింగ్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా అయింది. ఈ కొత్తగా పెట్టిన సిస్టమ్ చాలా బాగుందండి. ఇన్నాళ్ళు ఏంటంటే ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు ఏంటంటే గంటన్నరలో దర్శనం అయిపోతుంది. బాగానే ఉంది, భక్తులు కూడా చాలా బాగున్నారు. ఈ మధ్యనే 2 డేస్ అయింది పెట్టి, కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుంది. అలేఖ్య అండి, మేము తెలంగాణ నుంచి వచ్చాము, మహబూబాబాద్ జిల్లా. ఎప్పటికంటే ఈసారి దర్శనం చాలా బాగా తృప్తికరంగా జరిగింది. అంటే ఇప్పుడు ఒక కొత్త ఐడియా పెట్టారు, అది టైం స్లాట్ దర్శనం అని. మనం కావాల్సిన టైం చెప్పుకొని మనం బయట మన పనులన్నీ చూసుకొని అదే టైంకి వస్తే చాలా ఫ్రీగా, ఎక్కువసేపు క్యూలో ఉండకుండా చాలా ఈజీగా కంఫర్టబుల్ గా అనిపించింది. చాలా కన్వీనియంట్ ఉంది. ఇది కంటిన్యూ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ టీటీడీ. తిరుపతి దేవస్థానం పైలే ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. మేము రెగ్యులర్ గా వచ్చేదానికంటే ఈసారి ఈ రోజు రావడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈ ఫ్రీ దర్శనం అనేది ఏది ఉన్నదో, ఇది ధనికులకు పేదవాళ్ళ అందరికీ దర్శనం చాలా తృప్తిగా ఉన్నది. ఈ తిరుపతి దేవస్థానము విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే, ఇది కంటిన్యూగా ఉంటే అందరికీ దర్శనం అందరికీ జరుగుతుంది అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుపతిలోని శ్రీ పేరుందేవి సమేత వరదరాజ స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుర ప్రవచన కార్యక్రమం భక్తిరసభరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. ఇంతటి గొప్ప పరాక్రమ సంపన్నుడైన దశరథ చక్రవర్తి యొక్క కుమారుడైన శ్రీరామచంద్రుని పట్టాభిషేకం తెల్లవారవంగానే జరగాలి అని అంటే ముహూర్తం నిర్ణయిస్తే మరి ఆ పట్టాభిషేకం జరగకుండానే ఆగిపోయినది కదా, అది గుర్తులేదా మీకు అని ఆ బాధిత ఈ విషయాలన్నీ విన్నందువల్ల ఈ మరిగా అడుగుతుంది. అప్పుడు అంటుంది గోదావరి, భగవంతుడి విషయాల గురించి నీకు తెలియదా, భగవంతుడు ఎటువంటి వారో నీకు తెలియదా, భక్తులు ఏ మాట చెబితే ఆ మాట ప్రకారం నడుచుకునేటటువంటి వ్యక్తి. తిరుపతిలోని అనుమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆయువార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వేలుల విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసుర ప్రాశస్త్యం తిరునగరు వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. భగవంతుడు సర్వాంతర్యంగా ఉంటూ మన కొరకు ఈ లోకంలో జన్మనందాలి భగవంతుడు కర్మ సంబంధం లేనే మనకు కర్మ సంబంధం ఉంది. అందువల్ల ఆ దేవదేవుడు అచారమానే అని లోకం చెప్పిన రీతిగా అతడి కర్మాధీనమైనటువంటి జన్మ లేకపోయినా కూడా భగవంతుడు ఇక్కడ జన్మలు పొందుతున్నాడు. ఎక్కడ పొందారంటే విశేషంగా కృష్ణావత. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జీఎం గారు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు.
ఆ పాశుర వైభవాన్ని అనుసంధించుకుందాం. మొదటి నాలుగు పాశురాల్లో పర, వ్యూహ, విభవ, అంతర్యామి రూపాల్ని కీర్తించి ఈ పాశురంలో అర్చామూర్తిని ఎలా పూజించాలో, ఏ నామాలతో కీర్తిస్తే మన సకల పాపరాశిని నశింపచేసి సమస్త పుణ్యఫలాలు ప్రసాదిస్తాడో గోపికలకు ఆండాళమ్మవారు వివరిస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. చిత్తూరు నగరంలోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో వార్షిక జయంతి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి మూలమూర్తిని దివ్యాభరణ శోభితంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తిని సర్వాలంకార భూషితంగా తిరుచుపై కొలువుదీర్చి నగర వీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి పవనసుతుడి దీవెనలు అందుకున్నారు. ఇక ఇటు సంతపేట శ్రీ గౌరీ సమేత కళ్యాణ దక్షిణామూర్తి స్వామివారి ఆలయంలో ఉపాలయంలో పూజలు అందుకుంటున్న శ్రీ నీలా సమేత శనిశ్వర స్వామి ఆలయంలో శని సంక్రమణ పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను రజత కవచంతో కన్నులు పండుగగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో సంక్రమణ హోమాన్ని వేదోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఖమ్మం బీకే బజార్లోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారిని సింధూర వర్ణ శోభితంగా అలంకరించి తులసి మాలలతో పూజలు చేశారు. భక్తులు ఆంజనేయస్తుతుడిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే శ్రీ పవనసుత జలాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి నాగవల్లి దళార్చన వేదోక్తంగా జరిగింది. భక్తులు స్వామివారి సన్నిధిలో బారులు తీరి భక్తి ప్రపత్తులతో ఆకుపూజలు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ కు సమీపంలోని ఊరుకొండ శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం శాస్త్రోక్తంగా జరిగింది. పవిత్ర ధనుర్మాస శుభవేళ భక్తులు రామభక్తుడి అభిషేకాన్ని కనులారా వీక్షించి ధూపదీప నివేదనలు సమర్పించి ప్రణమిల్లారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ మహావిష్ణు సమేత నారాయణమ్మ దేవాలయంలో ధనుర్మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరిగాయి. పంచామృతాలతో అభిషేకం పూర్తి చేసిన అర్చకులు సర్వాలంకార శోభితంగా అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇటు శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామి అమ్మవార్ల పల్లకి సేవ నేత్రపర్వంగా జరిగింది. పరిమళ భరిత పుష్పాలు స్వర్ణాభరణాలతో దివ్యంగా పల్లకిపై కొలువుదీరిన ఉభయ దేవేరి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు ఆలయ మాడవీధుల్లో మనోహరంగా ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు స్వీకరించారు. అలాగే సుబ్రహ్మణ్యం గ్రామంలోని శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. వెన్నతో స్వామివారి దివ్యమంగళమూర్తిని మంగళకరంగా కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రంగారెడ్డి జిల్లా సదర్ నగర్ మండలం మామిడిపల్లి గ్రామం శ్రీ బాలాజీ వెంకటేశ్వరుని పాదస్పర్శతో పునీతమైన పుణ్య ప్రదేశం. 1000 నాటి పురాతన ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న శ్రీనివాసుడి నిలయం ప్రకృతి రమణీయతల నడుమ ఆహ్లాద భరితంగా అనుగ్రహిస్తుంటుంది. దేవతామూర్తుల ప్రతిమలతో ఆకట్టుకునే గాలిగోపురంతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్న మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ విశేషాలు మీకోసం. గోవింద అని మనసారా పిలిచిన, వెంకటేశాయ అంటూ కొలిచిన, ఒక్క తులసి దళంతో సేవించిన, గుప్పెడు పుష్పాలతో అర్చించిన, నేనున్నానంటూ ఆదుకుని ఆపద్బాంధవుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. హృదయాంతరాల్లో శ్రీ వెంకటేశ్వరుని దివ్య రూపాన్ని నిలుపుకుని స్వచ్ఛమైన మనస్సుతో ఆ స్వామిని సేవిస్తే కలిగే ఫలితం అనంతం, అనన్య సామాన్యం. నవవిధ భక్తి మార్గాలతో స్వామివారిని సేవించిన భక్తాగ్రేసరులెందరో ఆ శ్రీహరి అనుగ్రహానికి పాత్రులై తమ జన్మను పావనం చేసుకున్నారు. అలా భక్త కోటికి ముక్తి ఫలాలను ప్రసాదించడానికి, వారి పాపాలను హరించి మోక్ష మార్గం వైపు నడిపించడానికి శ్రీ మహావిష్ణువు అనేక అనేక ప్రాంతాల్లో కొలువుదీరి ఈ భూమండలాన్ని పునీతం చేస్తున్నారు. అలాంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోంది రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి గ్రామంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. 1000 నాటి చరిత్రతో విలసిల్లుతున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి నిలయమిది. కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న స్వామి నిలయం ఆహ్లాదభరిత వాతావరణంలో నిలవై ఉంది. వివిధ దేవతామూర్తుల విగ్రహమూర్తులతో ఇతిహాస సమ్మిళితంగా ఆకట్టుకుంటుంది స్వామివారి గాలిగోపురం.
ఆలయ ప్రాంగణంలోని మండపం అలనాటి రాజుల రాజశానికి చిహ్నంగా గోచరిస్తూ ఉంటుంది. రాతి స్తంభాలతో దేవతామూర్తుల ప్రతిమలతో ఈ మండపం భక్తులను ముగ్ధులను చేస్తూ ఉంటుంది. జయ విజయుల సాక్షాత్కారంతో గర్భాలయాన్ని దర్శించుకున్న భక్తులు స్వామివారి దివ్య మంగళమూర్తిని తదేకంగా వీక్షిస్తూ భక్తి పారవస్యంలో మునిగిపోతారు. పక్కనే స్వామివారి ప్రియభక్తుడైన గరుత్మంతుడికి నమస్కరించిన పిదప ఉపాలయాల్లో కొలువైన మహాగణపతి అభయాంజనేయ స్వామిని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్లను కూడా దర్శించుకుంటారు. ఇక ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి సర్వపాపహరిణిగా ప్రసిద్ధి చెందింది. నిత్య పూజలతో అలరారే స్వామివారి నిలయం వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, హనుమ జయంతి, శ్రీరామనవమి వంటి విశేష పర్వదినాల్లో భక్త శోభితంగా దర్శనమిస్తుంది. సకల శుభాలను నిండుగా మెండుగా అనుగ్రహించి శ్రీ బాలాజీ వెంకటేశ్వరుడి దివ్యాశిస్సులు భక్తులపై సదా కురవాలని వేడుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కరీంనగర్ పట్టణం గణేష్ నగర్ లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి ఆంజనేయ సుతుడిని దర్శించుకుని తరించారు. గర్భాలయంలో ఆంజనేయ స్వామి వారికి 111 తమలపాకుల అర్చన ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు స్వామికి పంచామృతాభిషేకాలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించి మంగళహారతులు అందజేశారు. అలాగే కరీంనగర్ పట్టణం బొమ్మకల్ రోడ్డులోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో ధనుర్మాస పూజలను వేడుకగా నిర్వహించారు. భక్తులు దాసభక్తుడికి ప్రీతికరమైన మంగళవారం రోజున విశేషంగా ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామికి ఫల పంచామృతాభిషేకాలు, చందన పూజలు, ఆకు పూజలను నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పంచమాధవ దివ్యక్షేత్రంగా ప్రసిద్ది చెందిన కుంతి మాధవ స్వామి దేవాలయంలో స్వామివారికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించి సహస్రనామార్చన జరిపారు. ఆలయంలోని శ్రీ గోదాదేవికి సహస్ర కుంకుమార్చన నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారిని, శ్రీ గోదాదేవిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశాఖపట్నం శివారు ప్రాంతంలో హనుమంతువాక కైలాసగిరి రోడ్డులో నిలవైన శ్రీ భక్త తుకారం ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆంజనేయ సుతుడికి సింధూరం, తమలపాకులతో అర్చించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో భక్తులు విశేషంగా తరలివచ్చి గోత్రనామాలతో పూజలు నిర్వహించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామికి మంగళవారం ఆకుపూజను ఘనంగా నిర్వహించారు. వేకువజామును భక్తులు విష్ణు పుష్కరిణిలో పుణ్యస్నానాలను ఆచరించి ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆకుపూజలు జరిపారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించి తన్మయులయ్యారు. అనంతపురం జిల్లాలోని పలు వైష్ణవ క్షేత్రాలు ధనుర్మాస పూజలతో కళకళలాడాయి. జిల్లాలోని పలు ప్రాంతాలలో భక్తులు ఆలయాలకు తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించి పునీతులయ్యారు. ధర్మవరం పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో వేకువజామును స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చూడచక్కగా అలంకరించి ఆలయ ఆవరణలో కొలువుదీర్చారు. సువాసినులు దీపాలను వెలిగించి ముందు నడవగా స్వామి అమ్మవార్ల పల్లకి సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన కదిరి శ్రీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తిని ఆలయంలోని మండపంలో కొలువుదీర్చి విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక
తాడిపత్రి పట్టణంలో కొలువైన శ్రీ చింతల వెంకటరమణ స్వామివారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. అలాగే ఉరవకొండ మండలం వజ్ర కరుమూరు గ్రామంలో కొలువైన గ్రామదేవత గంగమ్మకు సుగంధ భరిత పుష్పాలు వివిధ రకాల ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి భక్తజన సంతోహం నడుమ పూజలను జరిపారు. ఆయా ఆలయాలకు భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను సేవించి తరించారు. ధనుర్మాసం మంగళవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రసిద్ద ఆంజనేయ స్వామివారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు రామభక్త హనుమాన్ ను భక్తి శ్రద్దలతో సేవించి పునీతులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. విజయవాడ నగరం సూర్యరావుపేటలో నిలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. ధనుర్మాసం మంగళవారం సందర్భంగా రామభక్త హనుమాన్ కు ఘటాభిషేకం జరిపారు. ఆపై రామబంటుకు ప్రీతికరమైన ఆకు పూజలు చేశారు. భక్తులు అంజనేయ సుతుని మనసారా సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశాఖపట్టణం డైరీ ఫారం సమీపంలో నిలవైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో అంజనేయ సుతునికి పూజలు జరిగాయి. తొలుత ఆలయంలోని సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ఆరాధనలు జరిపి హారతినిచ్చారు. ఆపై వాయునందనుడికి సింధూర అర్చన ఆకు పూజలు చేశారు. ఆలయంలోని నాగేంద్ర స్వామికి భక్తులు క్షీరాభిషేకాన్ని జరుపుకున్నారు. ఇక వరంగల్ జిల్లా గీసుకొండలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ధనుర్మాసం మంగళవారం సందర్భంగా వరంగల్ కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ఆకు పూజలు అర్చనలు చేశారు. అనంతరం నక్షత్ర కుంభ మహాహారతులు సమర్పించారు. అలాగే వరంగల్ చౌరస్తాలో నిలవైన శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ కు శంకరుడికి విశేష పూజలు జరిపారు. 2 ధ్వజస్తంభాలు నిలవైన ఆలయంగా ప్రసిద్ది చెందిన రామబంటు సన్నిధిలో కొలువుదీరిన పరమశివుడికి అభిషేకాలు జరిపి హారతులు సమర్పించారు. ఆంజనేయ స్వామివారికి ఆకు పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో సింధూర పూజలు జరిగాయి. అంజనీ సుతునికి ఉదయాత్పూర్వమే అభిషేకాలు జరిపి సింధూరంతో చూడ చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. సింధూర అలంకారంలో శోభాయమానంగా అనుగ్రహిస్తున్న పవన సుతుని దర్శించి భక్తులు తన్మయులయ్యారు. నిజామాబాద్ నగరంలోని శ్రీ గోల్ హనుమాన్ ఆలయంలో స్వామివారికి విశేషంగా పూజలు జరిగాయి. తెల్లవారుజామునే పంచామృతాలతో అభిషేకం చేసి సింధూర పూజలు జరిపారు. ఆపై చక్కగా స్వామివారిని అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ అని స్మరించి తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలో నాదనీరాజనం వేదికపై మంగళవారం గాత్రద్వయం కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ కు చెందిన దరూరి రాఘవాచారి శేషాచార్యుల బృందం ఆలపించిన పలు కీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 18,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 14 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.